డైరెక్టర్ రెడీ, కెమెరామ్యాన్ ఫోకస్, ప్రొడ్యూసర్ రెడీ. అమ్మగారిని తీసేయండి, ఆ హీరోయిన్ గోకేస్తున్నాడు. ఓకే యాక్షన్. వీడి పేరు మన్మథ, పేరు విని ప్లే బాయ్ అనుకోకండి. వీడికి అమ్మాయిలంటే చాలా భయం. దాన్నే మెడికల్ టెర్మినాలజీలో గైనోఫోబియా అంటారు. వీడి రెండేళ్ల కష్టార్జితానికి ప్రతిఫలం మన ఏఎంసీలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఇంకా కాలేజీలో వీడు చేసే రచ్చ మీరే చూడండి. హాయ్. అమ్మాయి రా. అమ్మాయిని చూసానండి. అబ్బా అనాలి కానీ అయ్యో అంటాడేంట్రా. సరే పద. అరే రే వద్దురా రే, ఎక్కడ అక్కడ రే వద్దురా వద్దు. ఏంటి భయ్ జుట్టు ఊడిపోతుంది? అద్దరిప షాంపూలు వాడితే ఇలాగే ఉంటుంది మరి. సార్ రూమ్ మార్చేయండి సార్. ఎందుకు బే? వాడు ఫోటోలు ముద్దులు సార్. అయితే ఏంటి బే? నాకు అమ్మాయిలంటే భయం సార్. ఏంటి భయ్ ఇడు గోళ, ఇటు సంగతి ఏంటో చూడు. దారా హిరం నేడుదా పో. ఫస్ట్లో కలిసిమెలిసి హ్యాపీగా ఉండే వీళ్ళు తర్వాత రెండు గ్రూపులుగా విడిపోయారు. ఈ రెండు గ్రూపులు ఒకరి మీద ఒకరు పబ్లిక్గా కసి తీర్చుకోవడానికి ఎంచుకున్న గేమ్ క్రికెట్. దీనిలో గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళకి ఒక టాస్క్ ఇస్తారు. అది వాళ్ళు చేయకపోతే ఇంకా చచ్చినట్లే. ఏమైంది అలా ఉన్నారు? వీడికి మ్యాటర్ తెలియదు కదా. అసలు ఏమైందంటే ఈ మ్యాచ్ ఎలా అయినా గెలవాలి. ఇది మన పరుగుకి సంబంధించిన విషయం, లేకపోతే వాళ్ళు ఇచ్చే పనికి మనం టచ్ చేయాల్సి వస్తుంది. కమ్ ఆన్ గైస్. సరిగ్గాడ్రా గుర్రమోహం. రే వినీత్. రే అమ్మా, నువ్వు బాల్ కొట్టిన కొడుక జగదాంబ సర్కిల్లో బట్టలిప్పి తిరుగుతా.
దాదా కూర్చో కూర్చో మా కూర్చో కూర్చోరా బచ్చా. రూమ్లో కొట్టుకోవడమే కానీ మ్యాచ్లో కొట్టడం రాదురా. ఏ కూర్చోబే. ఇట్స్ షో టైమ్. ఇడి పెద్ద ప్రభాస్ ఇడి ఇడి రిప్పు. ఇప్పుడు టాస్క్ ఈ పంచగాడికి వద్దు, ఈడికి వద్దు, ఈ పిల్ల మొగకిద్దాం. అసలు టాస్క్ ఏంటంటే మన కోసం అబ్బాయిలు దేక. మనం చిన్నపిల్లలం రా, బూతులు వద్దు. పట్టించుకొని అమ్మాయిని పడేయాలరా నువ్వు. నేనా? వీడికి అమ్మాయి ఎలా పడుతుంది రా బాబు? రే అమ్మాయిలు పడాలంటే ఫిజిక్స్ వస్తే సరిపోదు, ఫిజిక్ ఉండాలి రోయ్. మ్యాథ్స్ చేస్తే సరిపోదు, మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి. అయినా ఏఎంసీలో అమ్మాయిలు పడేయాలంటే మనం తప్ప ఇంకెవరున్నారు? మార్చేద్దాం రా, నంతా మార్చేద్దాం. ఎంబీబీఎస్లో మ్యాథ్స్ ఫిజిక్స్ ఉండవు బాస్. ఉంటుంది ఉంటుంది. ఎస్పిఎం అంటే ఎస్ అంటే సోషల్, పి అంటే ఫిజిక్స్, ఎం అంటే మ్యాథ్స్ లేదా? సెల్ఫీ ఆపరా నువ్వు నీ సెల్ఫీలు. మామ అంతా బాగానే ఉందని ఇంతకు మనోడి లవ్ స్టోరీకి ఇంట్రడక్షన్ ఎలాగా? అరే బావా రండ్రా. అరే బావా ఇది మన ప్లాన్, జాగ్రత్తగా చూడండి. రే 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 ఇది కత్తిసమ్మ కాదురా, నాకు ఈత నాగండి. బావా ఇది వైజాగ్ బీచ్ రోడ్డు, మార్నింగ్ 5:30కి ర్యాలీకి వస్తుంది. ఓ 8:15 ఇద్దరు ర్యాలీ అయ్యేసరికి ఆలోపు మనలో ఒక గాలిలో కొడుకెళ్ళి స్కూటీ గాలి తీసేస్తే అప్పుడు మనోడు హీరోలాగా వచ్చి అమ్మాయిని ఎక్కించుకొని ఓ బైక్ రైడ్లు ఓ 2 రౌండ్లు కొట్టేస్తాడు. మ్యాటర్ సెట్ అయిపోయింది. ఐడియా బాగుంది. ఇప్పటికిప్పుడు గాలి తీసే కూడా మనకి ఎక్కడ దొరుకుతాడరా? పక్క గాలిన కొడుకై ఉండాలిరా. వాడు దొంకలు పట్టివాడి ఉండాలిరా. అయినా ఇప్పటికిప్పుడు అలాంటి క్వాలిటీస్ ఉన్నవాడు ఎక్కడ దొరుకుతాడరా? ఏ మామ అమ్మాయి వస్తుందిరా. ఏంటప్పుడే సాంగా? ఇంకా టైం ఉందిలే బావా. ఇంత ప్లాన్ చెప్పిన చింపోయాడ్రా.
అమ్మడో రే కంగ్రాట్స్ రా. ఎందుకు? ఏ అంతా తెలిసి చిలిపి. రే పార్టీ ఎప్పుడు? రే పార్టీ రా, నువ్వే మెయిన్ బ్రోకర్ రే. ఇట్రా రే. స్టార్ బ్రింగింగ్ అప్ ద హీట్ నౌ. మనమంతా ఒక కుటుంబం రా, కలిసి ఉండాలి, కొట్టుకోకూడదు. ఓకేనా? వెళ్ళొస్తా మరి, వెళ్ళొస్తా. బావా ఇంకొక ప్లాన్ ఉంది, ఇంకో ఛాన్స్ ఉండరా, ప్లీజ్ రా. ఇది చూసావా? తిగిపోద్ది. ఈసారి ప్లాన్ నేను చెప్తా, నువ్వు చెయ్యి. నీతి లేని కుక్క వినాశ్రీయ జీవం నాస్తి, వినాశ్రీయ జన్మం నాస్తి అన్నారు పెద్దలు. అలాంటి శ్రీ దగ్గర పసుకుంటే నీకు సిగ్గులేదురా? అబ్బా ఏం చెప్పాడే. రే చంపేసేలా ఉన్నాడ్రా. థ్యాంక్స్ బా, టైంకి వచ్చావు. ఇంకొక మామ ఈ మధ్య తిన్నాను డబ్బులు లేక ఇలా చేస్తున్నాడు రా, వదిలే. రే నువ్వు పోరా పో. రే చింపు, ఎంజాయ్ చెయ్. థ్యాంక్స్ అమ్మా. 10కి ఎంత బిల్డప్పా? దీని సర్లే ఏదో. నువ్వు పెరుగుడు అనుకున్నానే, ఏంటి అలా కొట్టేశా? అదే కదా మన ప్లాన్, మన అనుకున్న దగ్గర పెరిగితనం ఉండదానికి. క్షణంలో నన్ను తాకిన అలల్లో చేయి జారిన మనస్సు ఏమైందో, మలుపేం కనిపించిందో, పిలుపేం వినిపించిందో, మరి మరచిన మనస్సు ఏమైందో. అలా తనటు ఇటు తిరుగుతూ ఏమైందో, ఎలా ఎలా అనెవరిని అడగను ఏమైందో. ఏమైందో ఏమైందో, నువ్వు ఒక్కసారి చూడు ఏమైందో ఏమైందో. సముద్రం చూస్తే ఏమనిపిస్తుంది? ఏమో నువ్వే చెప్పు. నాకు నీ మీద ఉన్న ప్రేమ ముందు ఇది ఎంత అనిపిస్తుంది? ఏంటి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. నీకు చూపిద్దాం అనుకున్నాను, నాలో నింపుకున్నాను, నేను వెతుక్కుందాం అనుకున్నాను, నీలో పోగొట్టుకున్నాను. ఇదే లవ్ అయితే ఆమె లవ్ అయితే నువ్వు వద్దన్నా నిన్నే ప్రేమిస్తా. సరే అంటే నా ప్రేమ నీకు ఇస్తా. ఏంటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నావు, మన సంగతి ఏంటి? మా శ్రీరాజ్ గారు రాడు, కామెడీ చేస్తాడు, భలే చేస్తాడు. మామా హారికకి యాక్సిడెంట్ అయిందంట్రా. రే బాధపడద్దు. లైట్లే మామా, టాస్క్ అయిపోయింది వెళ్ళను. నన్ను మార్చి మీరు మారిపోతారేంట్రా? మా అమ్మతో నేను ప్రేమించిన అమ్మాయి అదొకటే, ఇప్పుడు మీరు అలాగ తనుకోండి నాకు అంతేరా. ఒక టాస్క్ కోసం అమ్మాయి ఫీలింగ్స్తో ఆడుకోవడం తప్పు మామా. వాడికి తన మీద నిజంగా లవ్ ఉందో తెలుసుకోవడానికి ఇలా చెప్పారా? ఇప్పుడు తెలిసిందిగా హారిక అంటే వాడికి ఎంత ఇష్టం. దట్ ఈస్ ట్రూ లవ్ రా.
నిజమైన ప్రేమలో నమ్మకం ఉండాలి కానీ నటన ఉండకూడదు. ఆప్యాయత ఉండాలి కానీ ఆవేశం ఉండకూడదు. ఓర్పు ఉండాలి కానీ ఒడిదొడుకులు ఉండకూడదు. సహనం ఉండాలి కానీ సంకోచం ఉండకూడదు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో అలాంటి ప్రేమ మనకి దొరకట్లేదు. అదృష్టవశాత్తు మన మన్మథకి టాస్క్ ద్వారా దొరికిన ప్రేమను నిజమైన ప్రేమగా మలుచుకుంటాడని ఆశిస్తూ అలాంటి ప్రేమ దరిదాపుల్లోకి మిమ్మల్ని కొంచెమైనా తీసుకెళ్లగలనని నేను చేసిన ఓ చిన్న ప్రయత్నం ఈ మన్మథుడు. నాకు నీ పరిచయం మరొక జన్మేనని నీతో పైకెలా చెప్పడం నమ్మనంటావో ఏమో తెలియనీ.